ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమై కూర్చుంటుంది అని చెప్పి గోబెల్స్ ప్రచారము గురించి చెప్తారు. జర్మనీలో హిట్లర్ యొక్క ప్రచార విభాగానికి మంత్రి అయినటువంటి గోబెల్స్ ప్రాపగాండాను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. ఈ పద్ధతిని ఉపయోగించి ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా దాన్ని నిజంగా మార్చి ప్రజలను దిగ్భ్రమితం చేసేటటువంటి ప్రయత్నం చేయడంలో ఆయన సిద్ధాస్తుడు. ఇదే ప్రయత్నాన్ని ప్రస్తుతము రాహుల్ గాంధీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ముఖ్యంగా చైనా విషయంలో, భారత చైనా సరిహద్దు విషయంలో, అది లద్దాఖ్ ప్రాంతంలో ఉన్నటువంటి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవ నియంత్రణ రేఖకు సంబంధించి ఆయన పదే పదే ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ అబద్ధాన్ని చెబుతూ వస్తున్నారు. ఉదాహరణకి ఆయన పదే పదే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత వేల ఎకరాలను, వేల కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకి ఉచితంగా ఇచ్చేసేశారు, చైనాకి ధారాదత్తం చేసేశారని చెప్పి ఆయన పదే పదే చెబుతున్నారు. ఈ ఇటీవల ఆయన లడ్డాఖ్కు వెళ్ళినప్పుడు కూడాను, లడ్డాఖ్లో పర్యటిస్తున్న సమయంలో కూడాను ఈ మాట చెప్పారు. అంతకు ముందు కూడాను ఆయన జూన్ 2020లో కూడాను గల్వాన్లో మన భూమిని చైనా ఆక్రమించుకుంది, భారత ప్రభుత్వము ఏమీ చేయలేదని చెప్పి అన్నారు. ఆ తరువాత కూడాను 2020 జూలై అంటే ఒక నెల తరువాత మళ్ళీ ఇదే ఆరోపణని ఆయన చేశారు. 2020లో ప్రభుత్వం దీన్ని ఖండించిన తర్వాత ఈ సంవత్సరం జూన్లో మళ్ళీ ఇదే వ్యాఖ్యను ఆయన అమెరికాలో ఉండగా చేశారు. అమెరికాలో ఉండగా చేసిన తర్వాత మన విదేశాంగ శాఖ దానిని ఖండించింది. అయితే దాన్ని ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నట్లయితే వాటిని బయట పెట్టడానికి బదులు ఆయన మళ్ళీ సెప్టెంబర్ నెల ప్రథమ భాగంలో లడ్డాఖ్కి వెళ్ళారు. లడాఖ్కి వెళ్ళి లడాఖ్లో పర్యటిస్తూ మళ్ళీ భారత భూభాగం చైనా చేతుల్లోకి వెళ్ళింది. 100 స్క్వేర్ కిలోమీటర్ల భూమి చైనా కబ్జాలో ఉంది, నరేంద్ర మోదీ ప్రభుత్వం ధారాదత్తం చేసిందని చెప్తున్నారు. వీటికి ఎక్కడ కూడాను ఆయన ఆధారాలు చూపించటం లేదు. మ్యాపుల ఆధారంగా కానీ, శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా కానీ, శాటిలైట్ ఇమేజెస్ ఈరోజు పబ్లిక్ డొమైన్లో లభిస్తాయి. మనం కనుక ట్విట్టర్, ఈ రోజుల్లో దాన్ని ఎక్స్ అంటున్నారు, ఈ ఎక్స్లోకి వెళ్ళినట్లయితే అనేక మంది భారత చైనా సరిహద్దుకు సంబంధించిన శాటిలైట్ మ్యాప్స్ని ఉచితంగా షేర్ చేస్తారు. వాటిని ఆయన ఇవ్వవచ్చును. ఇచ్చి ఎక్కడ చైనా ఆక్రమించుకుందో సోదాహరణంగా సాధికారికంగా చెప్పవచ్చును. కేవలం ఒక ఆరోపణ చేస్తున్నారు. చివరికి ఈ ఆరోపణల్ని లద్దాఖ్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి రిటైర్డ్ బ్రిగేడియర్ బీడి మిశ్రా ఖండించారు. ఆయన స్వయంగా సైనికాధికారి, లద్దాఖ్ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేశారు, అనేక సంవత్సరాలు ఈ ప్రాంతపు సరిహద్దును పర్యటించినటువంటి వ్యక్తి. ఆయన లద్దాఖ్లోని ఒక్క ఇంచు కూడాను 2014కి ముందు ఏ భూభాగం అయితే మన చేతుల్లో ఉందో ఆ భూభాగంలో ఒక్క అంగుళం కూడా మనము కోల్పోలేదు అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. 2014కి ముందు 1962 నుంచి 2014 వరకు 6,000 ఎకరాల భూమిని చైనా ఆక్రమించుకుంటుంది సలామీ స్లైసింగ్ ద్వారా. అంటే ప్రతి సంవత్సరము ఒక 1/4 కిలోమీటరు ముందుకు రావడం ద్వారా ఈ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటూ పోయింది. వీటిని పట్టించుకోలేదు భారత ప్రభుత్వం. చైనాకి కోపం వచ్చే పని చేయొద్దు, ఈ సరిహద్దు వివాదం గురించి మాట్లాడొద్దు అని చెప్పి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. చైనాతో సత్సంబంధాల కోసము సరిహద్దును చైనా ముందుకు జరుపుతూ వస్తున్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, ప్రతిచర్యలు చేపట్టలేదు. 2014 నుంచి చైనా చేసిన ప్రతి ప్రయత్నాన్ని మన సైన్యం తిప్పికొడుతున్నది మన సైన్యము. నరేంద్ర మోదీ కాదు, ఇది నరేంద్ర మోదీ క్రెడిట్ కూడా కాదు, ఇది వాస్తవానికి మన సైన్యం క్రెడిట్. రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల మన సైన్యం యొక్క సాహసాన్ని, దాని యొక్క శౌర్య పటిమని సందేహించినట్టు అవుతుంది. మన సైన్యం చెబుతున్నటువంటి విషయాన్ని అబద్ధంగా చూపించే ప్రయత్నంగా మనం భావించవలసి ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి చైనాకి మనం 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని 1962 వార్ దానికి ముందు మనం కోల్పోయాం. చైనా ఈ
మన జమ్మూ కాశ్మీర్ కి చెందినటువంటి అప్పటి అవిభక్త జమ్మూ కాశ్మీర్ లోని లడాక్ డివిజన్ కి చెందినటువంటి ఆక్సాయ్ చిన్ ప్రాంతంలో ఒక రహదారి నిర్మించింది టిబెట్ లో ఉన్నటువంటి లాసా నుంచి షింజియాంగ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాష్గర్ వరకు కొన్ని వేల కిలోమీటర్ల పొడవైనటువంటి రోడ్డు నిర్మాణం చేసింది ఈ రోడ్డుని నిర్మాణం చేస్తుండగా భారత ప్రభుత్వానికి తెలియదు దీనిని ఇనాగరేట్ చేసినప్పుడు మాత్రమే అంటే 1957 లో మాత్రమే 50 నుంచి 57 వరకు నిర్మాణం చేస్తే 1957 లో మాత్రమే భారత ప్రభుత్వానికి తెలిసింది అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు అక్కడ గడ్డి పరక కూడా మొలవదు కాబట్టి దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు 1962 యుద్ధంలో మన దేశము ఈ ప్రాంతంలో 38,000 చదరపు కిలోమీటర్లని కోల్పోయింది ఇవన్నిటినీ మరుగున పరిచి అసత్యాలను ప్రచారం చేసే ప్రయత్నము చైనా అనుకూల వర్గాల ప్రభావంలో ఉన్నట్టుగా కనిపిస్తున్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నారు ఇది చైనాకు మేలు చేసేటటువంటి వాదన భారత ప్రభుత్వము భారత సైన్యము జమ్మూ కాశ్మీర్ లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి బిడి మిశ్రా స్వయంగా సరిహద్దు ప్రాంతాలలో పర్యటించి వచ్చినటువంటి వ్యక్తి ఒక్క అంగుళం కూడా మనము చైనాకి ఈ మధ్య కాలంలో ఇవ్వలేదు అని చెప్పి స్పష్టంగా చెబుతున్నా కూడాను దుష్ప్రచారాన్ని అపప్రచారాన్ని పదే పదే కొనసాగించటం వెనుక ఈ దేశాన్ని ఈ దేశపు సైనికుల యొక్క శౌర్యాన్ని వాళ్ళ యొక్క యుద్ధ పటిమని సందేహించటమే కాకుండా సైకలాజికల్గా ఈ దేశాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తోంది వాస్తవానికి ఈ రకంగా భూమిని గనక కోల్పోయినట్లయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించవలసినటువంటి అవసరం ఉంది పబ్లిక్ డొమైన్లో ఈరోజు లభించేటటువంటి శాటిలైట్ ఇమేజరీ ఆధారంగా దీన్ని ప్రూవ్ చేయవచ్చును లేదా ఆ ప్రాంతాలకు ఒక బృందంగా వెళ్ళి అక్కడకు వెళ్ళి పరిశీలించి చూడవచ్చును కానీ అవేవీ చేయకుండా కేవలము పదే పదే ఒక అబద్ధాన్ని చెప్పేటటువంటి పని ఏదైతే జరుగుతుందో ఇది దేశానికి మంచిది కాదు ఎన్నికలకు వెళ్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పదే పదే దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టుగా ప్రజలలో అనుమానం కలుగుతుంది ఇది ఆ పార్టీకి కూడా మంచిది కాదు కాబట్టి ఈ అసత్య ప్రచారం ఏదైతే ఉందో నిరాధార ప్రచారం ఏదైతే ఉందో దీనిని తక్షణము మానుకోవలసినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి